దాదాపుగా 150 ల్యాబులు పనిచేస్తా ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. కోటి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల 745 శాంపుల్స్ టెస్ట్ చేసినాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష 10 లక్షల జనాభాకు అధ్యక్ష 191,568 టెస్టులు అధ్యక్ష. అంటే దాదాపుగా 19.15% అధ్యక్ష టెస్టింగ్ అని. 10 లక్షల జనాభాకు 191,568 టెస్టులు అంటే అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ది జనాభాకు మనం టెస్టులు చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఈ టెస్టులు చేయడంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అధ్యక్ష టెస్టింగ్లు చేయడంలో రాష్ట్రాలలో. ఈ చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ ఫస్ట్ అమంగ్స్ ద స్టేట్స్ అధ్యక్ష టెస్టింగ్లలో. అధ్యక్ష మన పాజిటివిటీ రేట్ అధ్యక్ష యావరేజ్గా చూస్తే అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టెస్ట్ పాజిటివిటీ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే ఆల్మోస్ట్ 16% స్టేజ్లో కూడా చూసాం అధ్యక్ష. ఆల్మోస్ట్ 16% స్టేజ్ నుంచి చూసిన 16% స్టేజ్ నుంచి చూసి పాజిటివిటీ అన్న యావరేజ్ చూస్తే 8.51% ఈరోజు కనపడతా ఉంది అధ్యక్ష. అదే ఈ వారానికి సంబంధించిన పాజిటివిటీ రేట్ అనేది చూస్తే 1.48% కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష 16% పాజిటివిటీ రేట్ నుంచి దేవుడి దయతో ఎఫర్ట్స్ అందరూ కూడా పెట్టడం వల్ల, బాగా అందరూ కూడా కష్టపడడం వల్ల, అందరూ కష్టపడిన తర్వాత 1.48% పాజిటివిటీ రేట్కు లాస్ట్ 1 వీక్ గన నెంబర్స్ కనుక చూస్తే 1.48% పాజిటివిటీ రేట్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్ యావరేజ్ కింద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తీసుకుంటే అన్ని టెస్టుల మీద పాజిటివిటీ ఎంత వచ్చిందని చెప్పి చూస్తే 8.51% పాజిటివిటీ రేట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష ఫెటాలిటీ రేట్ అధ్యక్ష, ఫెటాలిటీ రేట్ అంటే డెత్ రేట్ అధ్యక్ష, అంటే చనిపోయిన వాళ్ళ రేట్ అధ్యక్ష. ఆ డెత్ రేట్ ఎంత అని చెప్పి చూస్తే అది కూడా భారతదేశం 1.46% నమోదు చేస్తే మన రాష్ట్రం 0.81 నమోదు చేస్తూ ఉంది అధ్యక్ష. అది కూడా దేవుని దయతో చావులను కష్టపడి దేవుడి దయతో కట్టడి చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఒకనొక స్టేజ్లో అధ్యక్ష రోజుకు 100 మంది చనిపోయేవాళ్ళు అధ్యక్ష కోవిడ్తో. రోజుకు 100 మంది చనిపోయే స్టేజ్ నుంచి ఈరోజు దేవుడి దయతో ఆ 7-8 మంది కూడా జరగకూడదు అని చెప్పి నేను మనసారా ఆశిస్తూ ఉన్నాను. బట్ దేవుడి దయతో ఈరోజు కనీసం 7-8 స్థాయి కన్నా మనం ఈరోజు రాగలిగాం అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది అధ్యక్ష, దాదాపుగా 150 టెస్టింగ్ ల్యాబ్స్తో 0 నుంచి మొదలుపెట్టి టెస్టింగ్ ల్యాబులు దాదాపుగా 150 పోయామని, నెంబర్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ కూడా 1519 శాంపుల్ కలెక్షన్ సెంటర్స్లో శాంపుల్స్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎర్లీ ట్రేసింగ్ టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ విధానమే పాటిస్తూ ఉన్నాము. హాస్పిటల్స్ ప్రిపేర్డ్నెస్ వీటికి సంబంధించి కూడా అధ్యక్ష నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష, మిగిలిన రాష్ట్రాలలో కోవిడ్ వల్ల లక్షలు ఖర్చు అవుతూ ఉంది అని చెప్పి మిగిలిన రాష్ట్రాలలో రకరకాల కంప్లైంట్స్, రకరకాల గవర్నమెంట్ల మీద క్రిటిసిజము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవి అధ్యక్ష. కానీ అధ్యక్ష మన రాష్ట్రంలో మాత్రం అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు అధ్యక్ష, నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ఎందుకో తెలుసా అధ్యక్ష అటువంటి కంప్లైంట్స్ లేవు? దానికి కారణం ఏంటంటే అధ్యక్ష
గవర్నమెంటే 243 హాస్పిటల్స్ తీసేసుకుంది అధ్యక్ష. మనం అధిక మనం మనమే 243 హాస్పిటల్స్ తీసేసుకున్నాం. అందులో గవర్నమెంటు ఉన్నాయి, ప్రైవేటు ఉన్నాయి. దాదాపుగా 120 పై చిలుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ 243 హాస్పిటల్స్లో ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ని మనమే తీసేసుకొని ఆ హాస్పిటల్స్లో ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్న హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడము, ఆ హాస్పిటల్స్లో చివరికి డాక్టర్స్ను నర్సులను కూడా మనమే రిక్రూట్ చేసాం అధ్యక్ష. అక్షరాల కోవిడ్ టైంలో 21,226 మందిని మనమే డాక్టర్లను నర్సులను అదర్ స్టాఫ్ను మనమే రిక్రూట్ చేసి ఈ 243 హాస్పిటల్స్ను మనమే టేక్ ఓవర్ చేశాం అధ్యక్ష. ఇది టేక్ ఓవర్ చేసినాము. ఇది చేసిన తర్వాత అధ్యక్ష దీనివల్ల ఏమవుంది అంటే అధ్యక్ష, టోటల్గా బెడ్స్ అధ్యక్ష 37,044 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఐసీయూ బెడ్స్ 4,516 బెడ్స్ అవైలబుల్గా తీసుకొచ్చినాం. నాన్ ఐసీయూ ఆక్సిజన్ బెడ్స్ 18,518 బెడ్స్ని తీసుకురాగలిగాం. నాన్ ఐసీయూ నాన్ ఆక్సిజన్ బెడ్స్ 13,517 బెడ్స్ను తీసుకురాగలిగాం అధ్యక్ష. అధ్యక్ష వెంటిలేటర్స్ కూడా అధ్యక్ష 56 ఉండేటివి అధ్యక్ష మనం మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు 4,500 వెంటిలేటర్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయని కూడా గర్వంగా అధ్యక్ష. ఇవన్నీ చేయడం కాకుండా మనం చేసిన ఒక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా అధ్యక్ష? ఇవన్నీ చేయడం కాకుండా 104 అనే నెంబర్ ఒకటి ఇవ్వడం. ఎవరికైనా కూడా బాగోలేకపోతే, కోవిడ్ వచ్చినట్టుగా ఎవరికైనా కూడా అనిపిస్తే వాళ్ళు 104 ఫోన్ చేస్తే చాలు అధ్యక్ష. వాళ్ళ టెస్టింగ్ దగ్గర నుంచి, వాళ్లకు హాస్పిటల్లో బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి, హాస్పిటల్లో వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పంపించేదాకా కూడా మొత్తం అంతా మనమే చేస్తున్నాం అధ్యక్ష. బాగోలేని వాడు ఎవడైనా కూడా అధ్యక్ష వాలంటీర్లు అధ్యక్ష. ఈ విషయంలో నేను చెప్పాలి అధ్యక్ష, ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు వాలంటీర్లు, ఆశా వర్కర్లు వీళ్ళిద్దరికీ కూడా నిజంగా మనసారా నా కృతజ్ఞతలు ఉంటాయి అధ్యక్ష. ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ప్రతి గ్రామంలోనూ ఎవరికైనా కూడా కొత్త వ్యక్తి ఒక గ్రామంలోకి వచ్చినాడు అని అంటే వీళ్ళు పర్సూ చేసినట్టుగా ఎవరు కూడా పర్సూ చేయడం, అంతగా మానిటర్ కూడా చేసినారు. ఎవరికైనా కూడా 104 అనే నెంబర్కు, ఎవరికైనా కూడా 104కు ఈరోజుకి 104 అనే నెంబర్కు ఫోన్ చేస్తే టోటల్గా అధ్యక్ష 104 నెంబర్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళని టెస్టింగ్లు చేయించడం దగ్గర నుంచి, టెస్ట్ రిజల్ట్స్ దగ్గర నుంచి, హాస్పిటల్ ద్వారా బెడ్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి, చివరికి ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయో కూడా 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఇవాళ చెప్పే పరిస్థితిలో ఇవాళ ఈ 104 నెంబర్ తీసుకొచ్చాం. 104 ఎక్కడికి ఫోన్ చేసినా కూడా అధ్యక్ష, ఎవరికి బాగోలేకపోయినా కూడా వెంటనే ఆ 104 హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని వెంటనే మెయిన్ ఏ జిల్లాల నుంచి ఫోన్ వస్తా ఉందో ఆ జిల్లాకు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తారు. అక్కడ కలెక్టర్ కంట్రోల్ రూమ్లో నుంచి తీసుకుంటారు. వాళ్ళు మళ్ళా ఫోన్ చేసేసి ఆ పేషెంట్తో వాళ్ళు మళ్ళా మాట్లాడి ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని ఆ పేషెంట్ను వాళ్ళు అడ్వైస్ చేసి, ఒకవేళ ఆ అడ్వైస్లలో పేషెంట్ను హాస్పిటలైజ్ చేయించే పరిస్థితి ఉంది అనంటే దగ్గరుండి మళ్ళా వెంటనే ఆ గ్రామంలో ఉన్న ఆ పిహెచ్సి ద్వారా ఆ ఏఎన్ఎం దగ్గర నుంచి ఆ మనిషిని హాస్పిటలైజ్ చేసేదానికి అంబులెన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా తీసుకొని వచ్చి హాస్పిటల్స్లో జాయిన్ చేయించడం వరకు అధ్యక్ష టోటల్గా కోవిడ్ కేర్కు సంబంధించి, కోవిడ్కి సంబంధించి ఎవరైనా ఈ రకంగా హాస్పిటల్ జరిగితే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష ప్రతి హాస్పిటల్లో కూడా అధ్యక్ష రెమిడివీజర్ ఇంజెక్షన్స్ కానీ అధ్యక్ష, ఇది రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ అధ్యక్ష, ఈరోజుకి కూడా 30 డోసులు అధ్యక్ష ఆర్ కెప్ట్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ అధ్యక్ష. ఈరోజుకి కూడా అది ఈచ్ డోసు 5,500 రూపీస్ ఈచ్ డోస్ అధ్యక్ష. ఒక్కొక్కరికి కనీసం 6 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దాదాపుగా 35,000 సంబంధించిన ఇంజెక్షన్స్ ప్రతి హాస్పిటల్స్లో 6 డోసులు. ఈ 200 హాస్పిటల్స్ గురించి నేనేదైతే చెప్పానో ఆ ప్రతి హాస్పిటల్స్లో ఆ మేరకు ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తప్పులో భాగంగా పెట్టి ఉంచాను. ఎవరికి బాగోలేకపోయినా కూడా ఒకటి ఈ
రెమ్డిసివర్ ఒకటి, అంతేనా అంతేనా భాస్కర్? ఇంకొకటి, ఈ పేర్లు కూడా బలు విచిత్రంగా ఉంటాయి అధ్యక్ష, టోసులీ జోమాబ్ అని ఇంకోటి అధ్యక్ష. ఇది కూడా నువ్వు డాక్టర్ లాంగ్వేజ్ లో చెప్తా ఉన్నావు, మేము సామాన్య లాంగ్వేజ్ లో మేము మాట్లాడతాం. ఆయన టోసులీ కాదు, టాక్సులీ జోమాబ్ ఇంజెక్షన్. ఇది కూడా అధ్యక్ష, ఈచ్ ఇంజెక్షన్ దిస్ కాస్ట్ 17,000 rupees ఈచ్ ఇంజెక్షన్ కాస్ట్ అధ్యక్ష. ఇవి కూడా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో పార్క్ చేసి ఉంచడం అధ్యక్ష. ఎవరికైనా కూడా ట్రీట్మెంట్ కు సంబంధించి ఈ రకమైన ప్రిపేర్డ్నెస్ తో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునేదానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తా ఉంది అధ్యక్ష. అన్ని ఫ్రీగా అధ్యక్ష. ఈ కోవిడ్ లో అధ్యక్ష ఒక విచిత్రం ఏమిటంటే అధ్యక్ష, కోవిడ్ లో 85% ఆఫ్ ది కేసెస్ అసలు హాస్పిటల్స్ కూడా పోవాల్సిన అవసరం ఉంది, అంత ఇంట్లో ఉండే ట్రీట్మెంట్ చేసుకో. చిన్న మెడిసిన్ పారాసెటమాల్ లాంటి చిన్న మెడిసిన్, చిన్న యాంటీబయాటిక్స్ తోనే అసలు పూర్తిగా ఎటువంటి వైద్యము లేకుండా ఆ జ్వరానికి నయం చేసేస్తే కూడా వైద్యం సరిపోయే పరిస్థితి. ఒక 14% మాత్రం హాస్పిటల్స్ కు పోయే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఆ 14% ఈ రెమ్డిసివర్ ఇంజెక్షన్స్ ఇటువంటితో బయటపడే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. 1% మాత్రం వెంటిలేటర్ స్టేజ్కు పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రాణాలను కూడా మనం కాపాడలేని పరిస్థితుల్లో ఆ ఒక 1% కాడికి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, ఆ మనిషిని మనం ఎలా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్నామన్నది, ఆ మనిషిని నువ్వు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నావు అన్న దాన్ని బట్టి. అక్కడ 104 వాలంటీర్స్, గ్రామంలో ఉన్న ఏఎంము, గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లు చాలా అంటే చాలా క్రిటికల్ రోల్ అక్కడ ప్లే చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంట్లో ఫెసిలిటీస్ కనుక లేకపోతే, ఇంట్లో వసతులు కనుక సరిగ్గా లేకపోతే, సపరేట్గా ఒక రూమ్లో ఉండే పరిస్థితి కనుక ఆ మనుషులకు ఇంట్లో లేకపోతే, వాళ్ళ కోసం సపరేట్గా కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజుకి కూడా అధ్యక్ష 15 కోవిడ్ కేర్ సెంటర్స్ ఈరోజుకి కూడా నడుపుతా ఉన్నాం అధ్యక్ష. అంటే ఇంట్లో నాకు ఇంట్లో సపరేట్గా నాకు రూమ్ లేదు, నేను నాకు ఆ ఫెసిలిటీ ఇంట్లో లేదు అన్న వాళ్ళను అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ నాట్ సివియర్, అటువంటి వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకుపోతారు. కోవిడ్ కేర్ సెంటర్లో వాళ్ళకి మంచి తిండి ఇస్తారు, డాక్టర్స్ చూసుకుంటారు, నర్సులు కూడా చూస్తారు, బట్ హాస్పిటల్ అంతా విగ్రెస్గా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ నయం చేసి ఆ స్టేజ్లో నుంచి నయం అయిపోయే పరిస్థితిలోకి వచ్చి నయం చేసిన తర్వాత ఇంటికి పంపిస్తారు. సో దేవుడి దయ వల్ల అవన్నీ చేయగలిగినాం కాబట్టి ఈరోజు కాపాడగలిగాం అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్స్లో మనం పెట్టిన ఈ హాస్పిటల్స్ 243 హాస్పిటల్స్లో సరిగ్గా ఉన్నారా? ఈరోజు కూడా అధ్యక్ష, వీఆర్ ఆపరేటింగ్ 206 హాస్పిటల్స్ ఈరోజు కూడా ఆపరేట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కూడా అధ్యక్ష, ప్రతి హాస్పిటల్లో కూడా అధ్యక్ష వీళ్ళు సరిగ్గా పనిచేస్తా ఉన్నారా లేదా, హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉందా లేదా, హాస్పిటల్లో పేషెంట్లను బాగా చూసుకుంటున్నారా లేదా అని చెప్పి తెలుసుకునేందుకు అధ్యక్ష అదే పనిగా ప్రతి హాస్పిటల్లో హెల్ప్ డెస్క్లు పెట్టాం. ఆ హెల్ప్ డెస్క్ మళ్ళా సరిగ్గా వాళ్ళ మనుషులు కూర్చుంటున్నారా లేదా అని కనుక్కునేదానికి మళ్ళా వాళ్ళ మీద సీసీ కెమెరాలు కూడా పెట్టాం అధ్యక్ష. సో దాట్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా మనకు రోజు వస్తుంది అని ఆ రిపోర్టింగ్ ఆధారంగా హాస్పిటల్స్ను గ్రేడ్ చేయడం మొదలుపెట్టాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హాస్పిటల్ సరిగ్గా ఉందా లేదా, హాస్పిటల్లో డాక్టర్స్ సరిగ్గా వస్తున్నారా లేదా, హాస్పిటల్లో శానిటేషన్ బాగుందా లేదా, హాస్పిటల్లో తిండి బాగా పెడుతున్నారా లేదా అని రకరకాల పారామీటర్స్ పెట్టి టోటల్గా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీనివల్ల దేవుని దయ వల్ల వీ కుడ్ కర్టేల్ డెత్స్, వీ కుడ్ కర్టేల్ ద నెంబర్స్ అధ్యక్ష. అధ్యక్ష, ఇదే మాదిరిగానే అధ్యక్ష టెలిమెడిసిన్ అని చెప్పి 144 10 అని చెప్పి ఇంకొకటి కూడా లాంచ్ చేశాం అధ్యక్ష. 144 10 ఫోన్ చేస్తే తర్వాత టెలిమెడిసిన్ వీ హ్యావ్ విస్తరించడం, కోవిడే కాకుండా ఎవరికి ఏదున్నా కూడా ఫోన్ చేయొచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ 144 10 ఫోన్ చేస్తే ఎవరైనా కూడా అధ్యక్ష వాళ్ళను
ఫోన్ చేసిన తర్వాత డాక్టర్ మళ్ళీ వాళ్ళకు రిటర్న్ కాల్ ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్ని కూడా కనుక్కుంటాడు. కనుక్కున్న తర్వాత అధ్యక్ష హోమ్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ అధ్యక్ష పిహెచ్సికి డాక్టర్ పిహెచ్సితో మాట్లాడి పిహెచ్సి ద్వారా నేరుగా ఏఎన్ఎం గ్రామ సెక్రటేరియట్లో వార్డు సెక్రటేరియట్ ఉన్న ఏఎన్ఎం ద్వారా మందులు నేరుగా ఇంటికి వచ్చే పరిస్థితి అధ్యక్ష. హోమ్ డెలివరీ ఆఫ్ మెడికేషన్తో ఇది కూడా దీనివల్ల కూడా విపరీతంగా మంచి జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాదాపుగా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అధ్యక్ష, మామూలుగా మెడికల్ హాస్పిటల్స్ ఇన్ని హాస్పిటల్స్ మనకు ఉన్నాయి, హాస్పిటల్స్లో పరిస్థితి ఏదో గమనిస్తూ ఉన్నాం. హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు సరిగ్గా ఉండరు, నెంబర్స్ ఉండవు. అటువంటిది రెగ్యులర్ రిక్రూట్మెంట్ కింద పూర్తిగా ప్యాక్ చేయమని చెప్పి 9706 రెగ్యులర్ పోస్టింగ్స్ అన్ని కూడా ప్రతి హాస్పిటల్స్లో ఉండేట్టుగా అన్ని ప్యాక్ చేస్తాం అధ్యక్ష. ప్యాక్ చేయడమే కాకుండా అధ్యక్ష కోవిడ్ కేర్ హాస్పిటల్స్ ఏదైతే తీసుకున్నామో వాటిలో 21226 డాక్టర్లను నర్సులను ఇట్లా పారామెడిక్స్ను వీళ్ళను టెంపరీ బేసిస్ మీద రిక్రూట్మెంట్ కూడా చేసి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం వల్ల కొలిక్కి తేగలిగాం కాబట్టి దేవుడి దయ వల్ల కట్టడి చేయగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందనంటే అధ్యక్ష దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా మనం చేయగలిగాం. కానీ ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష మనం కొద్దిగా చివరి దశకు వచ్చినామని చెప్పి అనుకోవచ్చు అధ్యక్ష. ఎందుకనంటే వ్యాక్సిన్ గురించి అందరం మాట్లాడుతూ ఉన్నాం, వ్యాక్సిన్ గురించి కూడా ప్రిపేర్నెస్కి సంబంధించి ఇప్పటికే అది ఏ రకంగా ప్రిపేర్నెస్ అనేది కూడా ప్రిపేర్నెస్ జరుగుతూ ఉందనే దాని మీద నేను కాస్త బ్రీఫింగ్ ఇస్తా, సో దట్ అందరికీ కూడా తెలుస్తుంది ఏ రకంగా వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఏ రకమైన ప్రిపరేషన్ కూడా మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఏ రకంగా మనం ప్రిపేర్డ్గా ఉన్నామన్న సంగతి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష ఇక కొద్ది నెలల పాటు కొంచెం జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇన్ని రోజులు ఈ కొలిక్కి తీసుకొచ్చాం, ఇంకా కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే ఈ గండం నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే వ్యాక్సిన్ వస్తూ ఉంది కాబట్టి. అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష అమెరికాలో మొన్న ఎలక్షన్స్ జరిగాయి అధ్యక్ష. అమెరికాలో మొన్న ఎలక్షన్స్ జరిగిన తర్వాత పరిస్థితి ఈరోజు ఏమిటో తెలుసా అధ్యక్ష? ఈరోజు అమెరికాలో 200,000 కేసులు రోజుకు వస్తూ ఉన్నాయి అధ్యక్ష, పెరిగాయి. ఈరోజు అమెరికాలో 2,500 మంది రోజు చనిపోతూ ఉన్నారు కేవలం ఎలక్షన్స్ జరిగినాయి. వదిలేసినారు, మళ్ళీ ఇప్పుడు కట్టడి చేయాలనంటే కష్టపడతా ఉన్నారు అధ్యక్ష. యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ అధ్యక్ష, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ దేశాలు టోటల్ షట్డౌన్ లాక్డౌన్లో ఉన్నాయి ఈరోజు ఈ దేశాలన్నీ కూడా. అధ్యక్ష వ్యాక్సిన్ రావడం కొరకు మరో 3-4 నెలలు పడుతుంది అధ్యక్ష, పడుతుందని అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అది కూడా ఈ వ్యాక్సిన్ అందరికీ రాదు అధ్యక్ష. వ్యాక్సిన్ వచ్చినా కూడా ఆ వ్యాక్సిన్ అందరికీ సప్లై కావడం ఇంపాసిబుల్ అధ్యక్ష. ఈరోజు దాదాపుగా 6 కోట్ల జనాభా ఉన్న మన రాష్ట్రంలో 6 కోట్ల జనాభాకు రీచ్ కావాలి అని అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకున్న కొద్దో గొప్ప మనకున్న ఊరట ఏమిటి అనంటే 1 కోటి జనాభాకు వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఊరటనిస్తూ చెప్పారు అధ్యక్ష. మిగిలిన వారికి ఇంకా టైం పడుతుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే చలి పెరిగే కొద్దీ కరోనా కేసులు కూడా పెరుగుదల కనిపిస్తూ ఉంది, క్లియర్ కట్గా కూడా అది కనిపిస్తూ ఉంది. ఈ చలి పెరిగే కొద్దీ కరోనా కేసులు కనిపిస్తూ ఉన్నాయనేది ఒక యూకే, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు షట్డౌనే కాకుండా ఈ అమెరికా లాంటి దేశాలలో ఇబ్బంది పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మన రాష్ట్రంలో కూడా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో కూడా రాష్ట్రంలో కూడా కేసులు కూడా పెరుగుదల కనిపిస్తూ ఉన్నాయి. చలి పెరిగే కొద్దీ కోవిడ్ అక్కడ కూడా పెరుగుతూ ఉంది.
ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో అన్నింటిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుదల ఎక్కువ కనిపిస్తూ ఉంది. చివరికి గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో ఈ రోజుకి కూడా నైట్ కర్ఫ్యూ, ఈ మధ్యనే నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. ఈ మధ్యనే గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో కూడా చలి పెరిగే కొద్దీ అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే అధ్యక్ష చాలా కష్టపడి ఈ పరిస్థితులకి తీసుకురాగలిగాం, ఈ పరిస్థితులకి వచ్చాం, ఇంకా దగ్గరికి వచ్చాం. ఇంకొన్ని నెలలు జాగ్రత్తగా ఉంటే ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చే వరకు ఈ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు అని చెప్తా ఉన్నా. మనం కూడా ప్రజల్లోకి పోయినప్పుడు ఖచ్చితంగా ఇళ్లలో ఉన్నప్పుడు లేకపోతే ఇళ్లలో ఉన్నప్పుడు అయితే మాస్క్ లేకపోయినా కొద్దో గొప్ప పర్వాలేదేమో కానీ పర్వాలేదు నిజం చెప్పాలంటే. మరి బయటికి పోయినప్పుడు మనం కూడా ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం దగ్గర నుంచి కొద్దిగా ఫిజికల్ డిస్టెన్సింగ్ ఇటువంటి అన్ని దగ్గర నుంచి కొంచెం సానిటైజర్స్ ఐ మీన్ సబ్బుతో చేతులు కడుక్కోవడం దగ్గర నుంచి ఇటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరము. ఇంకా కొద్ది నెలలు కూడా ఇవి ఖచ్చితంగా అవసరము అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష వ్యాక్సిన్కి సంబంధించి అధ్యక్ష వ్యాక్సిన్కి సంబంధించిన ప్రిపేర్డ్నెస్కి సంబంధించి ఎలా ఉన్నాము ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు వస్తా ఉన్న సిగ్నల్స్ ప్రకారం మరో 3 నెలలు పడుతుంది వ్యాక్సిన్ అంటే 3-4 కంపెనీలు కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్ అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 4-5 కంపెనీస్ దే ఆర్ వర్కింగ్ ఆన్ వ్యాక్సిన్స్. ఆల్ ద కంపెనీస్ సైమల్టేనియస్లీ మోరల్లెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఏ రకమైన వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వము ఆమోదిస్తుంది, ఆ ఆమోదించింది మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో అది మనకు రావడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకున్న ఇండికేషన్స్ ఏంటంటే మరో 3 నెలలు నెక్స్ట్ 3 మంత్స్ పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 3 నెలల్లో మనమును వ్యాక్సిన్ స్టోర్ చేసుకునే దానికోసము, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేసుకునే దానికోసము, వ్యాక్సిన్ వేయాలి అని అంటే అది ఒక ఇంజెక్షన్, అది ఎవరంటే వాళ్ళు వ్యాక్సిన్ అనేది ఒక మాత్ర మాదిరి నోట్లో మింగేది కాదు. కాబట్టి వ్యాక్సిన్ అనేది ఒక ఇంజెక్షన్ కాబట్టి ఒక నర్సు మాత్రమే, ఒక ఏఎన్ఎం మాత్రమే దాని ఇంజెక్షన్ వేయగలిగే పరిస్థితి ఉంటుందన్నది. ఇటువంటివన్నీ ప్రిపేర్ చేసుకునే దానికోసం ఈ 3 మంత్స్ మనకు ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రికమెండేషన్స్ రావడం, దానికి తగ్గట్టుగానే మనం కూడా ఇవన్నీ కూడా దేవుని దయవల్ల మనకు ప్రతి గ్రామ సెక్రటేరియట్లోనూ ఒక ఏఎన్ఎం ఉండడం అన్నది మనకు నిజంగా చాలా సహాయపడతా ఉంది ఆ కార్యక్రమం. కాకపోతే ఆశా వర్కర్లకు కూడా కొంచెం ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్పించే ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం కొంచెం నేర్పిస్తే వీ విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్. అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని నోట్ చేసుకున్నారు కూడా ఈ అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష హ్యాస్ ఇండికేటెడ్ దట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అధ్యక్ష మన రాష్ట్రానికి ఒక 1 crore జనాభాకు ఇస్తాము అన్నట్టుగా కవర్ చేసే విధంగా మనకు ప్రణాళిక ఇవ్వండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. హెల్త్ కేర్ వర్కర్స్ 360,000 మందిని, హెల్త్ కేర్ వర్కర్స్ను ఈ కోటి జనాభాలో ఎవరిని కవర్ చేస్తా ఉన్నాము అని అంటే వాళ్ళు ఇచ్చే కోటికి ఎవరిని ఖరారు చేస్తున్నాము అంటే వీటిలలో హెల్త్ కేర్ వర్కర్స్ 3.6 lakhs ఉన్నారు అధ్యక్ష, హెల్త్ కేర్ వర్కర్స్. తర్వాత ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళు 7 లక్షలు ఉన్నారు అధ్యక్ష. తర్వాత పీపుల్ ఏజ్డ్ అబౌవ్ 50 ఇయర్స్, 50 సంవత్సరాల పై చిలుకు ఉన్న వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో వ్యాక్సిన్ ఇచ్చే అరేంజ్మెంట్స్ చేయడానికి ఇది కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ అధ్యక్ష. ఈ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం మనం వర్కౌట్ చేస్తే మనకు పీపుల్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ఒక 90 lakhs ఉన్నారు. ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి పోలీసుల దగ్గర నుంచి, నర్సుల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, వాలంటీర్స్ దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో ఈ ఫ్రంట్ లైన్
ఈ ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఎవరెవరైతే ఉన్నారో ఆల్ డాక్టర్స్ స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ మెడికల్ అండ్ డెంటల్ స్టూడెంట్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అంగన్వాడీ వర్కర్స్ హాస్పిటల్ శానిటైజేషన్ స్టాఫ్ హాస్పిటల్ అండ్ అదర్ స్టాఫ్ ఇంక్లూడింగ్ టెక్నీషియన్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇది హెల్త్ కేర్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్ వీటికి సంబంధించి ఫర్దర్ గా ఈ పోలీసులు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అధ్యక్ష ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ 7 లక్షలు ఈ 3.5 లక్షలు ఉంటే పీపుల్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ఒక 90 లాక్స్ ఇవి కవర్ అవుతున్నాయి అధ్యక్ష అధ్యక్ష దీనికోసం అధ్యక్ష కోల్డ్ చైన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మనం గేర్లేక్ రావాలి ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇవన్నీ కూడా వ్యాక్సిన్ అనేది కూడా స్టోర్ చేయాలనంటే దానికి ఫ్రీజర్స్ కావాలి అవన్నీ కూడా నార్మల్ టెంపరేచర్స్లో ఉండడానికి వీల్లేదు దానికి ఫ్రిడ్జ్లు కావాలి ఫ్రీజర్లు కావాలి ఈ ఫ్రిడ్జ్ల కోసము ఈ ఫ్రిడ్జ్లు కావాలి ప్లస్ వ్యాక్సిన్ వేసేదానికి మనుషులు కావాలి సో సఫిషియంట్ కోల్డ్ చైన్స్ అవైలబుల్ ఫర్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 8 డిగ్రీ సెంటిగ్రేడ్ సఫిషియంట్ కోల్డ్ చైన్స్ను అసెస్ చేసి పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది నెంబర్ ఎంతమంది నెంబర్ రాయడం మర్చిపోయినారు సఫిషియంట్ కోల్డ్ చైన్స్ అవైలబుల్ దాదాపుగా 4065 కోల్డ్ చైన్ అవైలబుల్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 8 డిగ్రీ సెంటిగ్రేడ్ స్టోర్ చేసేదానికి 4065 రెడీ చేసి పెట్టాం అధ్యక్ష ఇనఫ్ మ్యాన్ పవర్ను కూడా రెడీగా పెట్టుకోమని వాళ్ళు చెప్పడంతో ఇనఫ్ మ్యాన్ పవర్ లక్కీగా మనం దాదాపుగా ఏఎన్ఎంలు ప్రతి చోట ఉన్నారు కాబట్టి దాదాపుగా 60% ఆఫ్ 19,000 ఏఎన్ఎంస్ విల్ బి యూస్డ్ అధ్యక్ష తర్వాత మనము కోల్డ్ చైన్స్ ఈ సర్టన్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఇవన్నీ మనం తీసుకొని పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోల్డ్ బాక్సులు సిరింజులు వాళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా గేర్లో పెట్టమని చెప్పినారు అధ్యక్ష దాదాపుగా 29 వెహికల్స్ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ను కూడా ప్రొక్యూర్ చేసి రెడీగా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టుగా 4065 కోల్డ్ చైన్ ఎక్విప్మెంట్ కూడా రెడీగా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష సిమిలర్లీ అధ్యక్ష ప్రతి చోట టాస్క్ ఫోర్స్ను తయారు చేసి పెట్టాం అధ్యక్ష స్టేట్ లెవెల్లో స్టీరింగ్ కమిటీ అండర్ ది చీఫ్ సెక్రటరీ తయారు చేసి పెట్టాం మానిటర్ చేయడానికి తర్వాత స్టేట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ కూడా తీసుకొచ్చింది అధ్యక్ష అండర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ దగ్గర హెల్త్ను పెట్టి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ను తయారు చేసాం అధ్యక్ష కలెక్టర్లను పెట్టి మండల్ లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ను కూడా తహసీల్దార్లను పెట్టి కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఎస్ఓపీస్ ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా పెట్టుకోవాలి అవైలబుల్గా ఉన్నట్టుగా వాళ్ళకు టార్గెట్స్ కూడా ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో 3.6 లాక్స్ ఈ హెల్త్ వర్కర్స్కు సంబంధించిన ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు డోస్ ఇస్తారంట వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష వాళ్ళు డాక్టర్స్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ అంగన్వాడీ నర్సులు ఇటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళందరికీ ఫస్ట్ ఫేజ్లో ఇస్తారు దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ వస్తారు అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాము అని అంటే అధ్యక్ష గవర్నమెంట్ అన్నది ఇవన్నీ రోజు కనిపించేటివి కాదు అధ్యక్ష కానీ ఇవన్నీ లోపల ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉన్నాయి కానీ బయటకేమో ప్రొజెక్షన్ ఏమో నేనేం చెప్పను అధ్యక్ష నేను 18 గంటలు పనిచేస్తూ ఉన్నాను నాకు నిద్ర లేదు అని నేను చెప్పను అధ్యక్ష ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే అధ్యక్ష నేను నమ్మడం ఏంటంటే అధ్యక్ష నేను నమ్మేది ఏంటంటే అధ్యక్ష మనం ముఖ్యమంత్రులుగా మనం చేయాల్సింది మానిటర్ చేయడం దేవుని దయవల్ల మన అధికారులందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో రివ్యూలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా రివ్యూలు పెట్టి వాళ్ళ మీద తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం
దేవుని దయవల్ల అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు మాత్రం గర్వంగా కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. మంచి మంచి ఆఫీసర్లు అందరూ ఉండరు, అందరూ బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ఈ టాపిక్ అయిపోతే ఇంకా ఆరోగ్యశ్రీ టాపిక్ అధ్యక్ష. ఈ ఆరోగ్యశ్రీ టాపిక్ గురించి ఇప్పటికే సుదీర్ఘంగా కూడా చర్చ జరిగింది, ఏమేం జరుగుతూ ఉంది అన్న సంగతి కూడా అందరికీ తెలుసు కాబట్టి మరీ ఎక్కువ డెప్త్లోకి నేను పోకుండా అధ్యక్ష కొన్ని కొన్ని విషయాలను మాత్రమే చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష 1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, 1000 దాటితే ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా వైద్యం అందించాలి అన్న దృక్పథంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంతకుముందు దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నట్టుగా ఆయన ఒకడుగు ముందుకు వేస్తే ఆయన కొడుగ్గా ఆ పథకాన్ని 4 అడుగులు ముందుకు తీసుకుని పోయేటట్టుగా అడుగులు వేస్తాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష ఆరోగ్యశ్రీ పరిధిని మొట్టమొదటిగా వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలుపెట్టాం అధ్యక్ష. 1000 ఉన్నదాన్ని 2059 తీసుకొని పోయాం. 2059 ప్రొసీజర్స్ రోగాలు దాంట్లోకి వస్తే ఆటోమేటిక్లీ నెంబర్ ఆఫ్ రోగాలు ఎక్కువ పెరిగే కొద్దీ మనిషి తన చేతిలో నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరము పరిస్థితి రాకుండా పోతుందనే ఉద్దేశంతో వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలుపెట్టిన పైలట్ ప్రాజెక్టు ఈరోజు ఆ రోజు మొదలుపెట్టింది. 3 జనవరి నేటి సంవత్సరం మొదలుపెట్టిన ప్రాజెక్టు 31/12/2019 మొదలుపెట్టిన ప్రాజెక్టు అధ్యక్ష. ఈరోజు 2436 రోగాలను కవర్ చేస్తూ 2436 ప్రొసీజర్స్ను కవర్ చేస్తూ ఈరోజు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాళ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష నాట్ ఓన్లీ అధ్యక్ష ఆర్వీ కవరింగ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అండ్ ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ మన రాష్ట్రమే కాకుండా బయట రాష్ట్రాలలో కూడా దాదాపుగా 130 హాస్పిటళ్లు బయట రాష్ట్రాలలో కూడా ఎంపానల్ చేసి సూపర్ స్పెషాలిటీ ప్రొసీజర్స్ అన్నీ కూడా ప్రజలకు అక్కడ కూడా అవైలబుల్గా తీసుకొచ్చినామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టిన నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేయడమే కాకుండా అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో దాదాపుగా 1406 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. 1406 నెట్వర్క్ హాస్పిటల్స్ గవర్నమెంట్కి సంబంధించి 713, ప్రైవేటుకు సంబంధించి 693 హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీలో ఎంపానల్ అయి ఉన్నాయి అధ్యక్ష. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి బిల్లులు అధ్యక్ష గ్రీన్ ఛానల్లో పెట్టాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష బిల్లులు డిలే అనేది 3 వారాలు కూడా ఉండడం లేదని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ స్థాయిలోకి ఆరోగ్యశ్రీని తీసుకొని పోయాం కాబట్టి ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్లో పేషెంట్లకు ఎవరికైనా కూడా చిరునవ్వుతో వైద్యం చేయించి ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో మనం చేసిన ఇంకొక గొప్ప మార్పు ఏమిటో తెలుసు.